वेलकम टू अवर चैनल 150 తర్వాత హరిదేవుని కట్టం చోటు చేసుకోబోతూ ఉంది। ఈ నెల 18వ తేదీన మహాశివరాత్రి రాబోతూ ఉంది। ఈ రోజు శని త్రయోదశి మహాశివరాత్రి ఇలా శని త్రయోదశి రెండు కూడా కలిసి రావటము ఈ రాశుల వారికి అదృష్టం రాబోతూ ఉంది। ఈ రాశుల వారికి శని భగవానుడు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతాలను ఇవ్వబోతూ ఉన్నాడు। కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఒక శని త్రయోదశి మహాశివరాత్రి ఆ మహాశివుని విధంగా ఆరాధించడం వలన మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి। 14 ఏళ్ల దరిద్రం తొలగిపోయి చీకొట్టిన వారి మిమ్మల్ని కాలుపొక్కేటటువంటి రోజులు కూడా వస్తాయి। అద్భుతమైనటువంటి గ్రహాల మార్పు అదేవిధంగా ఈ రోజునే 3 గ్రహాల యొక్క మార్పు రాబోతూ ఉంది। ఇలా త్రిగ్రహ యోగము ఏర్పడుతూ ఉంది। ఈ యొక్క యోగము మహాశివరాత్రి తర్వాత నుంచి కూడా ఈ రాశుల వారికి ఇలా రాబోతూ ఉంది। శని యొక్క ఈ అద్భుతమైనటువంటి కలయిక ఇంతటి విశేషమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు। ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలను సృష్టిస్తారు। జ్యోతిష శాస్త్రంలో నెమ్మదిగా కదిలిన గ్రహాలలో శని భగవానుడు ఒకటి। శని గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది। 2.5 ఏళ్ల తర్వాత శని గ్రహము తన స్థానాన్ని మార్చుకుని కుంభరాశులకి ప్రవేశం చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే। ఈరోజు 31వ తేదీ కుంభరాశిలో శని భగవానుడు అస్తమిస్తాడు। మళ్ళీ శనిదేవుడు 9 మార్చి కుంభరాశిలో ఉదయిస్తాడు। ఇలా ఉదయించడం వల్ల శశమహాపురుషరాజు యుగం ఏర్పడుతుంది। ఈ యొక్క యోగం వల్ల కొన్ని రాశుల వారు ఎన్నో లాభాలు బాటు పడతారు। అదృష్టరాత్రులు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి। అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి సింహరాశి వారు। జ్యోతిష శాస్త్ర ప్రకారం మార్చిలో శని ఉదయించడం వలన షష్మహాపురుష యోగం ఏర్పడుతుంది। ఈ యొక్క రాజయోగం వలన ఈ రాశి వారి యొక్క జీవితంలో సంతోషం నెలకొంటుంది। జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ లభిస్తుంది। సింహరాశిలో సప్తమంలో ఈ యొక్క యోగం ఏర్పడుతుంది। దీని కారణంగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో భారీగా లాభాలను పొందే అవకాశాలు లేకపోలేదు, భారీగా లాభాలను పొందబోతూ ఉన్నారు। ఎన్నో లాభాలు వీరి కళ్ళతో వీరే చూస్తారు। ఈ సింహరాశిలో సప్తమంలో ఈ యొక్క యోగం ఏర్పడుతుంది। దీని యొక్క కారణంగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు భారీగా లాభాలు పొందుతారు, అద్భుతంగా లాభాలను గడిస్తారు। మొత్తానికి యొక్క సమయం ఎంతో అద్భుతంగా ఎంతో యోగదాయకంగా సింహరాశి వారికి ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు। ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది। 6వ ఇంట్లో ఉన్న శని శత్రువులను బలహీనపరుస్తాడు। మీకు ఎవరైతే వేదంలు గురి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి రోజులు ఉండబోతూ ఉన్నాయి। ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి। ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు। గణనీయమైనటువంటి విద్యాపరమైనటువంటి పురోగతిని ఈ రాశి వారు సాధించబోతూ ఉన్నాడు। ముఖ్యమైనటువంటి గ్రహాల కలిగితే ఏర్పడినటువంటి యోగము ఎంతో అద్భుతంగా ఉంటుంది। ముఖ్యంగా ఈ రాశి వారికి సూర్యుడు మరియు బుధుడు కలిగితే బుధాతిథి యోగం ఏర్పడుతుంది। ఈ యొక్క యోగం మీకు జ్ఞానాన్ని మార్గదర్శకాన్ని పెంచుతుంది। మంచి విద్యార్థినిగా పరిగణిస్తారు, అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి। 10వ ఇంటికి అధిపతిని బృహస్పతి 9వ ఇంట్లో ప్రవేశిస్తాడు కాబట్టి ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు కీలకం కాబోతూ ఉన్నాయి। ఈ యొక్క శని యొక్క ఉదయం మీకు 1 కాదు 2 కాదు 25 సంవత్సరాలు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు వైపు మిమ్మల్ని నిలబెడుతుంది, మీకుంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పడుతుంది। ఈ రాశి వారికి పూర్వీకుల ఆస్తి కూడా అందుతుంది, సామర్థ్యాన్ని పెంచుకుంటారు। ఈ యొక్క రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం, ఉద్యోగం చేయాలనుకున్న వారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయి। ఎన్నో విషయాలు మీ కాళ్ళ దగ్గరకు రాబోతూ ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు। అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారికి శనీశ్వరుడు ఉదయించడం వలన ఏర్పడినటువంటి యొక్క రాజయోగము ఈ రాశి వారికి అనుకూలంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది। ఈ రాశి యొక్క 3వ ఇంట్లో ఈ యొక్క యోగం ఏర్పడుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు। దీనివల్ల ఈ యొక్క రాశి వారిలో ధైర్యము పరాక్రమం పెరుగుతుంది, ఆఫీస్లో కూడా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఉద్యోగాలు లభిస్తాయి, ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఉంటుంది, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి। విపరీతమైనటువంటి రాజకీయ పరిణామాలు మీ కళ్ళతో మీరు చూసినటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి, మీ యొక్క ధైర్యం మరియు బలాన్ని మెరుగుపరుచుకుంటారు, విదేశాలకు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినటువంటి అవకాశాలు లేకపోలేదు, మీరు సొంత ప్రయత్నాలు అద్భుతమైనటువంటి విజయాలకు దారితీస్తాయి, కొన్ని ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశాలు లేకపోలేదు, ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాలు బలపడతాయి, ఒకరితో ఒకరు
సమస్యలు పరిష్కరించుకుంటారు. మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. పరస్పర అవగాహనతో మీరు ముందుకు వెళ్తారు. అద్భుతమైనటువంటి నిర్ణయాలు మీ కళ్ళతో మీరు చేసేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రతి చర్యలోనూ కూడా మీకు అద్భుతంగానే ఉంటుంది. పురోగతిని సాధిస్తారు. అద్భుతమైనటువంటి కాలంగా మీకు యొక్క కాలం ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి యొక్క శశ మహాపురుష రాజయోగం ఈ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి 9వ ఇంట్ల యొక్క యోగం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపార నిమిత్తము ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి యొక్క సమయము ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకుంటారు. తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు మిమ్మల్ని నిలబెడుతుంది. శారీరకంగా ఆర్థికంగా అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారి కష్టాలన్నీ కూడా తమసిపోబోతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి కష్టాల నుంచి బయటపడతారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీకు ఉండబోతూ ఉంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క సమస్యలను తీరిగిపోతారు. బృహస్పతి మరియు రాహు కలిగే సమయంలో అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరమైన నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకుంటారు. మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అన్నింటిలో కూడా విజయ సంకరామని మీరు భోగించబోతూ ఉన్నారు. అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అనుకూలమైనటువంటి రోజులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి తరుణం మొదలయ్యింది. ఈ యొక్క యోగము ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సంవత్సరాలు ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి ఈ యొక్క శశ మహాపురుష రాజయోగం కారణంగా వృత్తి వ్యాపారాల్లో పురోగతి పొందుతారు. ఈ రాశి యొక్క 11వ ఇంట్ల యొక్క యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. జాబ్ మారుకోవాలనుకున్న వారికి సమయం బాగుంటుంది. వ్యాపారాలు కూడా ఎన్నో లాభాలు బాట పడతాయి. వ్యాపారంలో కూడా కీలకమైనటువంటి అంశాల్లో నిర్ణయాలను తీసుకుంటారు. ఈ యొక్క యోగము మీకు ఉన్నతమైనటువంటి మార్గాల వైపు మిమ్మల్ని నిలబడుతుంది. చాలా ముఖ్యమైనటువంటి రోజులు మీకు రాబోతూ ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాలతో పాటు జీవితంలో దాదాపు అన్ని రంగాల్లోనూ కూడా ఈ రాశి వారు మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ఇది మిమ్మల్ని విజయవంతమైనటువంటి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. కొన్నిట్లో లోతైన ఆలోచనలతో ఉంటారు. మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మీకు అద్భుతమైనటువంటి మార్గాల వైపు నిలబడుతుంది. మీ చుట్టూ జరుగుతున్న ప్రతిదాన్ని కూడా మీరు ఎంతో అద్భుతంగా మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీ సంబంధాలు బలపరుచుకుంటారు. ఈ సమయంలో మీరు మీరు కెరీర్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా మీరు ముందడుగు వేస్తారు. వేసేటటువంటి ప్రతి అడుగు కూడా మిమ్మల్ని విజయ సంఘరావాన్ని పూజిస్తుంది. మీ కార్యాలయంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేసినా సరే ఎంత ఉత్సాహంతో ప్రణాళికలతో చేస్తారు. చేసినటువంటి ప్రతి పని కూడా మీకు విజయం వైపే నడిపిస్తుంది. మీకంటూ ఒక సొంత గుర్తింపును సొంత స్థానాన్ని కూడా ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చేస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.